పిలవాలి, అయ్యే ఉంటాయి మా తప్ప ఇంకేమి ఉండవు మా గొడవలు. వాళ్ళ పార్టీ లాగా భూములు దొబ్బేసి వాటాల దగ్గర మేము కొట్టుకోం, ఎందుకంటే మేము ముందల భూములే దొబ్బాం. వాళ్ళకి మేము కొండలు కొండలు మాయం చేయం కదా అది. సో వాళ్ళలాగా భూ వివాదాలు లేదంటే మద్యం తగాద ఇసుక దంద వాటాలు అయి ఉండం మా గొడవలు, మా అన్ని చిన్న చిన్న గొడవలు లేదండి. అరే పోరాడుతున్నాం స్వామి, ఎందుకు అడ్డుకోవట్లేదు? రోజు పోరాడుతాం, రోజు కేసులు పెట్టించుకుంటున్నాం. అంటే ఇంకా ఇంకా చేయాల్సి ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఇంటి చలో తాడేపల్లి కొంపని మేము అందరూ పడాలి, ఇంకా అదొకటే మిగిలింది. మంత్రులు నిలదీస్తున్నాం, శాసనసభలో పోరాడుతున్నాం, శాసన మండలిలో పోరాడుతున్నాం, ప్రతిరోజు శాసనసభ జరిగేటప్పుడు పిలిపిస్తున్నాం. మా రైతు అధ్యక్షుని అరెస్ట్ చేశారు, మా యువత అధ్యక్షుని అరెస్ట్ చేశారు, మా విద్యార్థి అధ్యక్షుని అరెస్ట్ చేశారు, మా మహిళ అధ్యక్షురాలని అరెస్ట్ చేశారు. అయ్యా ఇంకేం పోరాడమంట, ఇంత పోరాడతాం వదిలిపెట్టాం వీళ్ళు, కానీ పోరాడట్లేదంటే చాలా అన్యాయం స్వామి. అంటే దున్నపోతు కదా ఇది, ఇప్పుడు ఇది దున్నపోతు ప్రభుత్వం. లేపాక్షి కుంభకోణం జరిగింది, ఒక్కడు మాట్లాడలా. దసపల్లా కుంభకోణం జరిగింది, ఒక్కడు మాట్లాడలా. ఇసుక కుంభకోణం జరుగుతుంది, ఒక్కడు మాట్లాడలా. నేను ఇప్పుడు సవాల్ ఇస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రులకి. మైనింగ్ మంత్రి ఉన్నాడు ఒక దొంగారెడ్డి, ఆయన సవాల్ ఇస్తున్నా, మీ జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇసుకలో 2 కోట్ల రూపాయలు దొబ్బుతున్నాడు. ఓకే, రోజుకి మీ ఎక్సైజ్ శాఖ మంత్రికి నేను సవాల్ ఇస్తున్నా, మద్యంలో జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇంకో 2 కోట్లు దొబ్బుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి రూమ్ లో అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు, రూమ్ లో ఏముండదంట, కాలిక్యులేటర్ ఉంటుందంట. కాలిక్యులేటర్ ఎవరిని వస్తే ఇసుక ఎంత, ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు, అరే వాటాలో 2 లక్షలు తక్కువ వచ్చినా 2 లక్షలు పట్టుకు రా అంటాడు. జగన్మోహన్ రెడ్డి టేబుల్ మీద కాలిక్యులేటర్ ఉంటుందండి, అంతే బట్టలు తగ్గడా నొక్కుతాడు. ఈ రోజు నాకు 4 కోట్ల 22 లక్షల 52 వేల రూపాయలు రావాలి, వీళ్ళు 4 కోట్లు ఇచ్చారు, 22 లక్షలు పట్టుకురారా అంటాడు. అది జగన్మోహన్ రెడ్డి. సో ఎన్నిటి మీద మేము పోరాడుతున్నాం స్వామి, అందుకే మా తల్లిని అవమానించారు, చివరికి నా భార్యను అవమానించారు. నేను చిన్నప్పుడు దిగిన ఫోటోలు తీసుకొస్తారు, చెప్పిన కౌన్సిల్లో అరే నేనే ఫ్రేమ్ కట్టిస్తారు, ఎందుకు బాధపడుతున్నారు? చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం, ముందు ముందు వెళ్తాం. కానీ ఇది దున్నపోతు ప్రభుత్వం ముళ్ళకర్రతో తన్నాలి. ఆ ముళ్ళకర్రనే రేపు ఓటు, ఆ ముళ్ళకర్రే రేపు ఓటు, అది ప్రజలు గుర్తుపెట్టు. అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంటే దాదాపు 10,000 మంది ఎందుకు వచ్చారు మా కేంద్రాన్ని కానీ రథాన్ని కానీ? ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు కనుక పెద్ద ఎత్తున మా దగ్గరకు వస్తున్నారు, 1. 2, ఎందుకు మేము పట్టణ ప్రాంతాన్ని ఎంచుకున్నామంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కనుక ఇది ఎంచుకున్నాం. 2, మీరు అడిగిన ప్రశ్నకి దుగ్గిరాల్లో ఇప్పటికీ ఆరోగ్య రథం ప్రారంభించాం, దుగ్గిరాల్లో ఒక రౌండ్ అవుతుంది, అది అయిన తర్వాత తాడేపల్లి రూరల్, మంగళగిరి రూరల్ కూడా ఆ రథం వస్తుంది. ఈ లోపల ఒకవేళ చికిత్స తీసుకు పొందాలనుకుంటే ఇక్కడ కేంద్రానికి రావచ్చు అది. అండ్ ఇది నేను ఇప్పుడు ఎన్టీఆర్ సంజీవని అని ఏదో ఉచితంగా ముందలు ఇచ్చేస్తాం కాదు,